జగన్ గారి పాలన ఒక లెవెల్లోనే ఉంది, పర్వాలేదు. సంక్షేమ పథకాలు అంటే ఆయన ఎక్కువ చేస్తున్నాడేమో అనిపిస్తుంది, అంటే ప్రజలకు కావాల్సిన దానికనే ఎక్కువ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. చంద్రబాబుతో పోలిస్తే ప్రస్తుతానికి పర్వాలేదు. అభిప్రాయం ఏముంది, సీనియర్ సిటిజన్కి ఇచ్చింది తీసేశారు, బస్సులో మొత్తం ప్రాసెస్ ఏమో జరుగుతుంది, అందరికి తీసేసినారు, అది ఇవ్వలేదు. పవర్ కట్ కూడా కొద్దిగా ఎక్కువ జరుగుతూ ఉంది, పవర్ కట్ కూడా తీసేస్తూ ఉన్నారు. పెన్షన్ అందుతున్నాయి, వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు ఎట్లా చేస్తారో మనకు కరెక్ట్గా తెలియదు. పెన్షన్ ఏమో ఇస్తున్నట్టు ఉన్నారు, అది మాత్రం చేరుతూ ఉంది. మొత్తానికి చంద్రబాబు గారి పాలన అంటే, ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీని, నాకు పథకాలు ఏమీ రావు, ప్లస్ బస్సు యార్డు యాప్ ఉందే, యాప్ సూపర్గా ఉండేది యాప్. నేను ఇంట్లో చూసుకొని 2 నిమిషాలు అటు బస్సు వస్తుందంటే అట్లా వచ్చి క్యాచ్ చేసేవాడిని, అది ఎత్తేసాడు. ఈవెన్ ఆర్టీసీ పీపుల్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే, బస్సు ట్రాక్ చూసుకొని ఈ ట్రాక్లో ఎక్కడుంది, ఆ పాయింట్లో ఉందా, ఈ పాయింట్లో చేరుతామా అని చెప్పేసి టక్కన చేరిపోయేవాళ్ళు వాళ్ళు. అది కొద్దిగా ప్రజలకు ఇబ్బంది ఉంది. అంతవరకు బాగానే ఉంది, అన్నీ బాగిస్తున్నారు. జగన్ పార్టీ కలుస్తుంది. 18,000 ఇచ్చారు, రుణమాఫీ 10,000 ఇచ్చారు, మళ్ళీ బండ్లకి ఏమంటే వ్యాపారాలు చేస్తున్న దానికి 15,000 ఇచ్చాడు. జగన్ వచ్చినప్పటి నుంచి బాగానే ఉంది. ఆయన ఏమిచ్చాడు, ఒక సూరి 10,000 చేసాడు అంతేను. జగన్ అన్న వచ్చిన తర్వాత అన్నీ చేశాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.